పాకిస్తాన్ వేదికగా రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది ఇప్పటికే దీనిపై ఐసీసీ స్పష్టతనిచ్చింది పాకిస్తాన్లోనే ఈ టోర్నీ నిర్వహిస్తామని తేల్చి చెప్పింది అయితే బీసీసీఏ మాత్రం పాక్లో పర్యటించేది లేదని తెగేసి చెప్పుకొచ్చింది సరిహద్దు సమస్యలు ఓ కొలక్కి వచ్చే వరకు దాయాది దేశానికి వెళ్లేదు లేదని ఖరాఖాండిగా చెప్పింది దీంతో దాయాది క్రికెట్ బోర్డు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంది ఉంటే పాక్ క్రికెట్ బోర్డు మాత్రం భారత్ మ్యాచ్లను పాకిస్తాన్లో ఆడాలని ప్రతిపాదించినట్లు నివేదికలు చెబుతున్నాయి ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా మ్యాచ్ లకు లాహోర్ లోని వేదికగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించినట్లు సమాచారం ఈ నిర్ణయాన్ని బీసీసీఐ లేదో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ లాహోర్ రావుల్పిండిలను వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి వేదికలుగా ప్రకటించింది కానీ పాకిస్తాన్ లో భారత్ పర్యటించినందున హైబ్రిడ్ మోడల్ లోనే ఈ టోర్నీ జరిగే అవకాశం కనిపిస్తుంది చివరి సారిగా రెండు వేల పదిహేడులో ఛాంపియన్స్ జరిగింది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్ పై పాకిస్తాన్ ఫైనల్లో గెలిచి టైటిల్ గెలుచుకుంది రెండు వేల ఇరవై మూడు ఏషియా కప్ టోర్నీ సమయంలోనూ ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఇదే గొడవ జరిగింది పాక్ వేదికగా ఆసియా కప్ నిర్వహిస్తే భారత్ జట్టు పాల్గొనేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది దీంతో హైబ్రిడ్ మోడల్లో భారత్ మ్యాచ్లన్నీ శ్రీలంక వేదికగా జరిగాయి అచ్చం రెండు వేల ఇరవై ఐదులో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అలానే జరగనున్నట్లు తెలుస్తుంది మొత్తానికి పీసీబీ నిర్ణయాన్ని అంగీకరిస్తుందో లేకపోతే పాక్ వెళ్లేది లేదని తమ పంతం నెగ్గించుకుంటుందో చూడాలి